మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్సుల రద్దు జైలు శిక్ష తప్పవని ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ హెచ్చరించారు. వారం 20 మందిని రెండవ తరగతి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. వీరిలో 15 మందికి ఒక్కొక్కరికి 1500 జరిమానా 2 నెలల పాటు లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన 6 వ్యక్తులకు ఒక్కొక్కరికి 1500 జరిమానా 2 రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు. మొత్తం 20 కేసులకు గాను 26500 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే వారంతా పోలీసులతో సహకరించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం జరిమానా 10 రోజులకు పైగా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్సుల రద్దు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ వివరించారు.